देश రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పర్చుకున్న స్వర్గీయ డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని డాక్టర్ పీవీజీ రాజు కళావేదిక అధ్యక్షుడు బి శెట్టి బాబ్జీ ప్రభుత్వంని కోరారు. మంగళవారం గురజాడ అప్పారావు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీవీజీ 1924 లో జన్మించి 1995 లో మరణించారని 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా 5 సార్లు శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఆంధ్ర యూనివర్సిటీ ఛాన్సలర్ గా తెలుగు జాతికి అద్భుతమైన సేవలు అందించారని 1958 లో బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించేందుకు మానశాత్ సంస్థని స్థాపించి రాజుల కోటను వేల ఎకరాల భూమిని దానం చేసిన మానవతావాది డాక్టర్ పీవీజీ రాజని అటువంటి గొప్ప మనిషి జీవితం నేటితరం రాజకీయ నేతలకు యువతకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వేదిక తరపున తమ ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేస్తూనే మే 1వ తారీఖున శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లాల్లోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రతి ఏడాదిలా పీవీజీ శతజయంతి పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వేదిక ప్రతినిధుల జలంత్రి రామచంద్రరాజు, పి భానురాజు, పిడకల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. జీవితాన్ని నేటి తరం యువతానికి యువతకి రాజకీయ పార్టీ నేతలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, జిల్లా యంత్రాంగంపై ఉంది. కాబట్టి శతజయంతి ఉత్సవాల్ని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాలో కలిపి పెద్ద ఎత్తున పీవీజీ గారి శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని డాక్టర్ పీవీజీ రాజు కళావేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మేము పీవీజీ రాజు గారి పేరు పేరు మేము పురస్కారాలు ఇస్తాం. ఈ సంవత్సరం కూడా శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లాలో వివిధ రంగాల్లో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులకి అందరికీ డాక్టర్ పీవీజీ రాజు గారి పేరుపైన పురస్కారం ఇవ్వడం కోసం చెప్పి రేపు 1వ తారీఖుకి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. నేను కోరుతున్నది ఏంటంటే కుళ్ళిపోయినటువంటి రాజకీయాలు, కుళ్ళిపోతున్నటువంటి వ్యవస్థలో నిజాయితీ పరులు, ఆ నిజాయితీ పరులు చేసిన త్యాగాన్ని ఆయన 1928లో మాన్సాస్ ట్రస్ట్